మీరు వెల్నెస్నే మీరు అఫోర్డ్ చేయలేకపోతే, భరించలేకపోతే, వెల్నెస్ మీద వచ్చే ఖర్చుని బడ్జెట్ని మీరు పెట్టుకోకపోతే, దెన్ సిక్నెస్ మీద వచ్చే బడ్జెట్ ఖర్చుని మీరు ఇంకా భరించలేరు. హాస్పిటల్ బిల్స్ మీరు ఇంకా మీ వల్ల కాదు. నేను ఇట్లా చెప్పినందుకు మీరు ఎందుకు అనుకుంటున్నారు కదా, నేను ఇక్కడ చార్ట్ చూపిస్తున్నాను చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు మనకి దేవుడు ఇచ్చిన చాలా వాటికి మనం థ్యాంక్ఫుల్గా ఉండం మనం. బట్ ఏదైనా హాస్పిటల్లో పడినప్పుడు అప్పుడు మనకు తెలుసు దాని వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆక్సిజన్ ఫ్రీ ఇచ్చాడు దేవుడు, బట్ దాని వెంటిలేషన్లో ఆక్సిజన్ తీసుకోకపోతే మనం చచ్చిపోతాం. వెంటిలేటర్కి చాలా ఖర్చు అవుతుంది, ప్లస్ మనకి ఏమైనా లంగ్స్ కానీ, లివర్ కానీ, హార్ట్ కానీ, ఎనీథింగ్, మనకి ట్రాన్స్ఫ్యూజన్ కావాలి, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ కావాలి, అట్లాగనే లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, అట్లానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్, బ్లడ్ మళ్ళా ట్రాన్స్ఫ్యూజన్ కావాలి, ఇట్లాంటివి ఏ జరగాలన్నా సరే కొన్ని ల్యాక్స్లో ఉంటుంది. మీకు ఇక్కడ చార్ట్ ఇచ్చాం, మీరు చూడండి, చార్ట్లో మీకు అర్థమైపోతూ ఉంటుంది. డబ్బులు ఒక మాట అంటే, మళ్ళీ ఇంకొకటి ఏంటి, మనకి టైం వెంటనే దొరకదు కూడా సర్వీస్. సమ్ టైమ్స్ బ్లడ్ మీరు మార్చుకోవాలన్నా, వేరే గ్రూప్ కావాలన్నా మీకు వెంటనే దొరకదు. సమ్ టైమ్స్ కొన్ని రేర్ బ్లడ్స్ ఉంటాయి. అట్లాగనే కిడ్నీ గురించి కానీ, ఏది డ్యామేజ్ అయినా దాన్ని మళ్ళీ తెచ్చుకోవాలంటే కాస్ట్ ఒకటే కాదు, అది వెయిటింగ్ లిస్ట్లో ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనుకోండి, కనీసం 6 మంత్స్ to 1 year పీరియడ్ వెయిటింగ్లో ఉండాలి. ఓకే, సో ఇట్లా రైట్ టైంలో దొరకదు, ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మీరు మన ఫుడ్ సరిగా, న్యూట్రిషన్ సప్లిమెంట్స్, న్యూట్రిషన్ మీద ఫోకస్ పెట్టలేకపోతే, అట్లాగనే మీరు మీ హెల్త్ గురించి పట్టించుకోకపోతే, మీరు మీ బిజీలో ఉంటారు, మీ వర్క్లో మీరు బిజీ ఉంటారు, కానీ మీరు గాడిని ఎట్లా సర్వీస్ ఇస్తారో, సర్వీసింగ్ ఎట్లా ఇస్తారో, అట్లా మనకి బాడీని కూడా సర్వీసింగ్ ఇవ్వాలి కదా. దాన్ని వెల్నెస్ అంటారు, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ యువర్ బాడీ, మనకి అప్గ్రేడింగ్ అవర్ బాడీ అన్నమాట. దానికి కొంత టైం ఇవ్వాలి, ఇవ్వాలి ఎనర్జీ ఇవ్వాలి, మనకి కొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోవాలి. సో మీకు పర్సనలైజ్డ్ వెల్నెస్ కోచ్ కావాలంటే, మీ పర్సనల్గా మీ బాడీకి తగ్గట్టుగా ఏం కావాలి, మీరు ఎంత దూరంలో ఉన్నారు హాస్పిటల్కి, ఎట్లా మీరు ఇంకా దూరంగా ఎట్లా వెళ్ళాలి అనే దాని గురించి తెలుసుకుందాము. దాని గురించి డైట్ ప్లాన్, లైఫ్ స్టైల్ ప్లాన్ తెలుసుకుందామంటే, వీఆర్ దేర్ టు హెల్ప్ యూ. మీకు మా కోచింగ్ సపోర్టే కాకుండా మీకు మా హెల్దీ కమ్యూనిటీ కూడా ఉంది. దానివల్ల మీకు నాకున్న 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంతా మీకు ఉపయోగపడుతుంది. సో మేము మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీరు వెంటనే ఇచ్చిన నంబర్స్కి మీరు వెంటనే కాంటాక్ట్ చేయండి.